నువ్వు తోపుషేమ సాంబార్ పెడతాంలో నీ తర్వాతే అందరూ. అత్తయ్య మీకోసం సాంబార్ చేశాను, టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. అబ్బో చెన్నై సాంబార్ ఏంటి కొంచెమే చేసావు? అదా ఫస్ట్ టైం కదా చేశాను, అందుకే అపార్ట్మెంట్ లో అందరికీ పంచాను. అద్దరిపోయింది సాంబార్. అబ్బా ఈసారి ఏ తప్పు జరగలేదు, అత్తయ్యకి బాగా నచ్చింది. ఇంటికి ఐదులా తగ్గుతుంది, 500 నోటు. అయ్యో ఇదేంటి డబ్బులు వచ్చింది? ఇదేంటి సాంబార్లో నుంచి డబ్బులు వస్తున్నాయి? ఒక్క నిమిషం, ఇంతకీ నువ్వు ఏ డబ్బాల నుంచి తీసావు పప్పు? అయ్యో అది ఫ్లాష్ బ్యాక్, 2 కప్పుల కందిపప్పు. అయ్యయ్యో తెలియకుండా అత్తయ్య డబ్బులు వేసేసానే. అయ్యో నా డబ్బులు దీంట్లో ఎన్నున్నాయో. నన్ను క్షమించండి అత్తయ్య, డబ్బులు మొత్తం సాంబార్ పాలు చేసింది, ఇంకా డబ్బులు ఉండాలేవే. అది అపార్ట్మెంట్ లో కూడా పంచాను కదా సాంబారు. అయ్యయ్యో అత్తయ్య బాధ పడినట్టున్నారు. అత్తయ్య డబ్బులు పోతే పోయింది, సాంబార్ పాడైపోది, దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతాను.